తెలంగాణ రెండో అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక కావడం హర్షణీయమని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఓయూలో అనేక పోరాటాల్లో అరెస్ట్ అయి 1969 ఉద్యమంలో నష్టపోయిన వారిలో ఒకరైన పోచారం స్వరాష్ట్రంకై అలుపెరగని పోరాటం చేశారన్నారు. సింగిల్ విండో చైర్మన్గా 1977 రాజకీయ జీవితం ప్రారంభించి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రైతు బిడ్డ రైతు బీమా రైతు బంధు అమలు చేసి తెలంగాణను ప్రపంచ స్థాయిలో నిలిపారని కీర్తించారు. సింగిల్ విండో అధ్యక్షు సింగిల్ విండో చైర్మన్ గా ప్యాక్స్ కోఆపరేటివ్ అధ్యక్షుడిగా తమ జీవితాన్ని రాజకీయ జీవితాన్ని 1977 ప్రారంభించారు అధ్యక్ష. నేను కూడా సర్పంచ్ అయ్యే భాగ్యం నాకు లభించలేదు అధ్యక్ష. నేను కూడా తమరిలాగానే సింగిల్ విండో అంటే అక్కడ కోఆపరేటివ్ చైర్మన్ గా పనిచేసి అక్కడి నుంచి నేరుగా శాసనసభ్యులు అయిన అధ్యక్ష. అదే బాటలో తమరు కూడా కోఆపరేటివ్ చైర్మన్ గా నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అధ్యక్ష. 1994 తమరు మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అనేక మెట్లు అధిగమిస్తూ 6 మార్లు తమరు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. 5 టర్ములు మధ్యలో ఉప ఎన్నిక కలిసి మొత్తం 6 టైమ్స్ శాసనసభకు తమరు ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. అనేక పర్యాయాలు మంత్రి పదవులు కూడా అనేక మంత్రి పదవులు అనేక పోర్టుఫోలియోలు ఒకటి రెండు కాదు. పంచాయతీరాజ్ మంత్రిగా గనుల శాఖ మంత్రిగా తమరు పనిచేయడం జరిగింది అధ్యక్ష. ఇటీవలి కాలం వరకు తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సందర్భం నేను నా జీవితంలో మర్చిపోయినటువంటి అధ్యక్ష. ఎందుకంటే చాలామంది చాలా రాష్ట్రాలలో వ్యవసాయ శాఖ మంత్రులు అయ్యారు అధ్యక్ష. కానీ తమరు కాలు మోపినటువంటి ఆ శుభగడియ వ్యవసాయ శాఖ మంత్రిగా తమరు పనిచేసిన కాలంలో చాలా గొప్ప నిర్ణయాలు జరిగినాయి అధ్యక్షుడు.